సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం పెద్దచెప్పాల గ్రామంలో సమాధానం మేరకు పౌల్ట్రీ ఫామ్ లో రేషన్ బియ్యం పట్టివేశారు. అదే గ్రామానికి చెందిన బాలాజీ పౌల్ట్రీ ఫామ్ కు చెందిన దానిలో రేషన్ బియ్యం ఉండటంతో పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారు 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు పోలీసులు. అనంతరం రెవెన్యూ సిబ్బందికి పోలీసులు సమాచారం అందించారు. రేషన్ బియ్యం ప్రతి నెలా పెద్ద ఎత్తున లారీల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి కఠినతరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.